కోపం రానియక్ మా యాక్ చెప్తున్నా నేను మీడ ఉంటే కొడతా నేను చెప్తున్నా నీకు అవసరం నువ్వు వాడుకున్నావు మా అవసరం నువ్వు ఇవ్వాలి కదా తెచ్చుకుంటారు గోపాల్ బయట వాళ్ళ ఫ్రెండ్స్కి 1 lakh rupees అప్పిచ్చాడు సో అప్పు వసూలు చేయడానికి వెళ్ళాడు అయితే వాళ్ళు 1 lakh rupees ఇవ్వలేదు ఆ 1 lakh rupees ఇవ్వనందుకు ఏం చేసిండే కార్ గుంజుకొని వచ్చాడు సో ఆ కార్ గుంజుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు ఇంట్లో పెట్టి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు డాడీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా బయట వాళ్ళు వస్తే కార్ ఇయ్యకు మనకు అప్పిచ్చేది అప్పిస్తలేడు అందుకే కార్ గుంజుకొని వచ్చిన అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తాడు సో కార్ కీస్ వాళ్ళ డాడీకి చేసి వెళ్ళిపోతాడు గోపాల్ బయట సో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సార్ నేను ఇప్పుడే పంపినా సో నేను ఇక్కడ నుంచి చూస్తున్నా మమ్మీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఇరవై లక్షల కార్ అంటే ఎవరు డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేయాలి ఇరవై లక్షలు కాదు 30 lakh కార్ కూడా ఎత్తుకొస్తాను డబ్బులు పెట్టుకో బయట కాదు ఏ కేసులు బయట రాడంటే కూడా కేసులకు భయం వచ్చినప్పు నాకేం భయం లేదు నువ్వు ఎంత పోయినా నేను 5 సంవత్సరాలు పోయినా కేసు పోవాలని డబ్బులు తీసుకున్నా చిన్న అట్లా మాట్లాడుతున్నా మళ్ళీ ఇవ్వాలి కదా పైసలు వచ్చి 20 lakh కార్ నేను తిన్నా 5 రూపాయలు 20 lakh కార్ అయితే ఇన్నే ఉంది ఇస్తాము ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా టైం డబ్బులు ఇవ్వాలి కన్నా ఇస్తామరా ఇక్కడ వస్తాం తీసుకున్నా డబ్బులు ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు కేసుకు పోతా జైలుకు పోతానని డబ్బులు తీసుకున్నావు అవును తీసుకోలేదు మీ వాడు కార్ తీసుకుంటారే పైసలు ఇస్తారు కార్ గుంజుకుంటాను పైసలు ఇప్పుడు 2 నెలలు అంట డబ్బులు తీసుకుని 2 నెలల 10 లక్షల రూపాయలు మాకు ఇబ్బంది అయితే లేదా పనికి నెత్తితోనే కల్పిస్తాము కార్ ఎట్లా తీసుకుంటాను నీ అసలే తేపు 1 lakh rupees తీసుకొని నేను తాళం చేయించాను కార్ ఇయ్యనుకో ఎవరిని తీసుకోవాలి వేరే కార్ కీస్ తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ కాదు నువ్వు అవన్నీ గుర్రం డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు ఇస్తారా నా ఇప్పుడు ఇల్లు కడుతున్నారు వాళ్ళకి అవసరం ఉండవు డబ్బులు చెప్పిండ కదా మీకు మీరు ఫోన్ తెచ్చుకోండి అవ్వట్లేదంట మీకు అడ్రస్ తెలిసి ఉంటే వచ్చి ఉంటానన్న అవును కానీ నీకు అడ్రస్ ఏంది నీకు ఇప్పుడు కారీడికి వచ్చిందా స్పేస్ కి తీసుకొని వచ్చిండు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఇప్పుడు కార్ ఇండే ఉంది డబ్బులు తీసిపోరి కార్ తీసుకోపోయి తీసుకోపోయి కార్ కూడా ఏం చూసుకుంటాను
కాదు నీ అవసరం ఉంది నువ్వు ఆడుకున్న తర్వాత కేసులు పోతా అపేసి పోతా అని తీసుకున్నావు అవును కార్ దొంగతనం చేసినని కేసు అవునా మీరు అట్లట్లా పెడతారు ఇప్పుడు మనం డబ్బులు జరిగే మరి టైం మీరు నువ్వు పెట్టుకో మరి ఆ పెట్టుకుందాం మరి పెట్టుకుందాం మరి మరి లేడన్నా బయటకు వెళ్ళిపోయండి ఇప్పుడే బయటకు వెళ్ళిపోయండి అవునా మరి ఎందుకు కడుతున్నాం మరి అరే తలం లేదన్నా తలం గోపాల దగ్గర గోపాలం దగ్గరనే ఉంటాను తలం లేదన్నా తలం లేదు లేదు ఇల్లు కడుతున్నా డబ్బులు అవసరం ఉంటాయి ఇంకెప్పుడు ఇస్తారు అవును తెచ్చుకుంటారు పెట్టుకోనా పెట్టు పెట్టుకోనే చూడండి అందరూ నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా లేదు బ్రదర్ తలం తలం లేదు అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అర్జెంట్ పని ఉంటే బయటకు వెళ్ళిపోయాడు తలం మాట లేదు ఇప్పుడు చుట్టే పుట్టాం కేజీ పెడతా దొంగలు ఉన్నారు అట్లా పెడతారా సరే ఫస్ట్ ఫోన్ చేయను అన్న ఇవి వచ్చాడు గోపాలన్న మాట్లాడండి లేవు డబ్బులు లేవు డబ్బులు తెచ్చినప్పుడే ఏం కావాలి లక్ష రూపాయలకి కేసు కావచ్చు అంటే నువ్వు అందుకోవడం చెప్తున్నా డబ్బులు దమాకుంది మాట్లాడుతున్నావా నీ డబ్బులు ఎవరు కావాలి నీ బొందరా నీ బొంద అన్న నువ్వు డబ్బులు ఇచ్చి కారు ఇచ్చుకోబో డబ్బు ఇయర్ కాదు మేలు బా మర్యాదగా చెప్తున్నాను నేను నాకు బీపీ లేస్తుంది ముద్దు పెడతానా కోపం వస్తే నరుకుతాడు చెప్పినా డబ్బులు డబ్బులు నువ్వు ఇట్లా అడిగిన డబ్బులు కాదు మళ్ళీ నా కోపం వస్తే మళ్ళా చూడు ఇద్దరు ఏం చేయలేదు ఎత్తుకోపోతే చూడు మళ్ళా వెళ్ళిపో చెప్తున్నా మన కోపం రాని మా అయ్యకు చెప్తున్నా నేను ఎందుకు
మజాక్ చేస్తున్నావు అట్లేదొచ్చాను బండి దొంగతనమే ఇచ్చాను లేదు మేడ దొంగతనం అని లోకానికే గుర్తు మేము దొంగలం సరే లోకానికే గుర్తు లేదు మరి లేకపోతే దమ్ముంటే తీసుకోపో నువ్వు ఇచ్చిన పైసలు నువ్వు మాట్లాడాలి మా డాడీ లేని నేను ఎక్కడ వచ్చిన డబ్బులు ఇస్తే కారు ఇచ్చుకోవచ్చు డబ్బులు ఇవ్వను కారు కావాలి ఇయ్యరు ఇట్లా ఇవ్వనా నువ్వు కారు రాదేం రాదు వెళ్ళిపోండి అన్న మాటలు మాట్లాడనా మీకు అవసరమే లేదు పోరి అవునా ఇంటి ముందర మంచిగా మాట్లాడాలి వీడియో కాడర్ బాబు సారీ మమ్మీకి తెలియదు వీళ్ళకి ఎవరికి తెలుసా డాడీ అంటే ఏమనుకున్నావు నిజానే అనుకున్నా నేను అవునా నీ కెమెరా అక్కడ నుంచి పెట్టిన అందుకే కారు తెచ్చి పెట్టిన సారీ బాబు మమ్మీలకు తెలియదు అందుకే ఇట్లా రియాక్ట్ అయ్యారు కొంతమంది అట్లా అయ్యారు మళ్ళీ సంపాదిస్తాను థ్యాంక్ యూ గైస్ చూసిరు కదా మా నాన్న ఇట్లా రియాక్ట్ అయ్యారు ఇట్లా రియాక్ట్ అయ్యారు మాస్ అన్నాం కదా సో మొత్తం పైన ప్రాంక్ అయితే జరిగిపోయింది నువ్వు ఏం నమ్మకు ఇప్పుడు నుంచి ఏం నమ్మవు కదా ఏం చేసినా నమ్మని అయిపోయిందా సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి సో వినోద్ బ్రదర్కి అయితే తెలుసు అన్నట్లు మేము ప్లాన్ చేస్తున్నామని సో ప్లానింగ్ మేము ఇద్దరం వేసుకున్నాం అండ్ బాగా వచ్చిండు సో మేము కలిసి చేస్తున్నాం